ఈ వీడియోలో మనం మన హ్యూమన్ బాడీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలరు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, మన బాడీలో రక్తం ప్రవహించని ఒక పార్ట్ ఉంది, అది ఏంటో తెలుసా? అదేనండి మన ఐస్ లో కోరియా అనే పార్ట్. ఇందులో రక్తం అనేది ప్రవహించదు, కేవలం ఆక్సిజన్ తోనే వర్క్ అవుతుంది. ఇది ఆక్సిజన్ కూడా డైరెక్ట్ గా మన ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకుంటుంది. నెంబర్ 2, మెన్స్ హార్ట్ బీట్ కన్నా ఉమెన్స్ యొక్క హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్. నెంబర్ 3, మన బాడీలో మనకు తెలియకుండా ప్రతి సెకండ్ కు 50,000 సెల్స్ అనేది చనిపోతూ ఉంటాయి. మీరు ఈ యొక్క ఫ్యాక్ట్ వినేసరికి 50,000 సెల్స్ చనిపోయి ఉంటాయి, మీరేం భయపడకండి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. నెంబర్ 4, యావరేజ్ గా హ్యూమన్స్ వారి యొక్క డ్రీమ్స్ లో 90% మర్చిపోతుంటారు. నెంబర్ 5, మనకు ఏదైనా చల్లని వస్తువు తగిలినా ఆరు వేడి వస్తువు తగిలినా ఇవన్నీ కూడా మన బ్రెయిన్ నుంచి మన స్కిన్ కు సిగ్నల్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా దాదాపు 274 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో మన స్కిన్ కు సిగ్నల్స్ వస్తుంటాయి. నెంబర్ 6, మన హార్ట్ బీట్ దాదాపు ఒక యావరేజ్ లైఫ్ టైమ్ లో 182 మిలియన్ లీటర్స్ బ్లడ్ ను పంప్ చేస్తుంది. నెంబర్ 7, ఒక పర్సన్ పడుకోవడానికి యావరేజ్ గా 7 మినిట్స్ టైం పడుతుంది. నెంబర్ 9, ఒక యావరేజ్ హ్యూమన్ యొక్క లైఫ్ టైమ్ లో మన ఎయిర్ వచ్చేసరికి 725 కిలోమీటర్స్ దూరం అయితే హెయిర్ పెరుగుతుంది. నెంబర్ 10, మీకు తెలుసా మన స్టొమక్ లో ఒక బ్లేడ్ ని కరిగించే అంత ఒక యాసిడ్ ఉంటుంది, సో దాని పేరు హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది మనం తిన్న ఫుడ్ ని జీర్ణం చేయడానికి యూజ్ అవుతుంది. చాలా మంది మన స్టొమక్ లో ఒక మిక్సీ లాంటిది ఉంటుంది, దాంట్లో మిక్స్ అవుతుంది అనుకుంటారు. కాదు, మన స్టొమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ వల్లనే మనకు మనం తిన్న ఫుడ్ అనేది జీర్ణం అవుతుంది. మనం నమిలినప్పుడు 50% స్మాష్ అయిపోతుంది, ఆ తర్వాత అది మన స్టొమక్ లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా డైజెస్ట్ అవుతుంది. కానీ మీకు డౌట్ రావచ్చు, అంత పవర్ఫుల్ యాసిడ్ మన స్టొమక్ లో ఎలా ఉంటుంది? మన స్టొమక్ లో కొన్ని వాల్స్ అనేవి ఉంటాయి, అవి డిస్టర్బ్ అవుతుంటే మళ్ళీ రీప్లేస్ అవుతూ ఉంటాయి. నెంబర్ 11, ఐక్యూ. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఇది ఎక్కువ ఉన్న వాళ్ళకి డ్రీమ్స్ ఎక్కువ వస్తుంటాయి, ఇది వరల్డ్ ఆర్గనైజేషన్ అనేది రీసెర్చ్ చేసి చెప్పింది. నెంబర్ 12, అప్పుడే పుట్టిన పిల్లలకు అన్ని బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తూ ఉంటాయి, అండ్ వాళ్ళు చూసినవి కూడా అన్ని రివర్స్ లో కనిపిస్తుంటాయి, లైక్ మన కాళ్ళు పైకి తలక కిందికి, అందుకే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తుంటారు భయపడి. దీనికి మెయిన్ రీజన్ వారి యొక్క కంట్లో కట్టెనైన పార్ట్ అనేది ఇంకా ప్రొడ్యూస్ అయ్యి ఉండదు, అందుకని వారికి అన్ని బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంటాయి అండ్ అన్ని కూడా రివర్స్ లో కనిపిస్తుంటాయి. దీని వల్లనే ఎప్పుడు ఏడుస్తుంటారు పిల్లలు. ఇది 1 or 2 weeks లో మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. నెంబర్ 13, మనం తుమ్మినప్పుడు దాదాపు 166 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో గాలి వస్తుంది, అండ్ మనం దగ్గినప్పుడు 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో గాలి వస్తుంది. నెంబర్ 14, మన లివర్ కి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏంటంటే మన లివర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికై అదే రిపేర్ చేసుకుంటుంది. లైక్ ఒకవేళ మన లివర్ ని 25% కట్ చేసామనుకోండి, అది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే దానికై అది మళ్ళా రిపేర్ చేసుకుంటుంది. ఇది ఎక్కువగా జరిగేది, అంటే డ్యామేజ్ అవుతూ రిపేర్ అవుతూ అనేది ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల ఈ లివర్ అనేది దెబ్బతింటుంది అండ్ రిపేర్ అవుతుంది. అలా అన్ని డ్రింకర్స్ అందరు సంతోషపడకండి, ఎందుకంటే లివర్ మళ్ళీ రిపేర్ చేసుకుంటుంది కదా అని. ఇదే కనుక మనకు ఎప్పుడు రిపీట్ అవుతూ ఉందనుకోండి, ఇంకా రిపేర్ చేసుకోవడానికి మీకు లివరే ఉండదు. నెంబర్ 15, మన వెంట్రుక దాదాపు 100 గ్రాముల బరువును మోయగలదు, అదే మన వెంట్రుకలు అన్ని కలిస్తే 12 టన్నుల బరువును మోయగలదు. మీకు తెలుసా మనం చూసే అంత తలకిందులుగా మన కళ్ళకు కనిపిస్తుంది, కానీ మన బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసి నార్మల్ గా మనకు కనిపించేట్లు చేస్తుంది. ఒకవేళ మనకు బ్రెయినే లేకపోతే మనం చూసేదాన్ని తలకిందులుగా కనిపిస్తాయి, జస్ట్ ఫర్ ఫన్. నెంబర్ 17, మన బోన్స్ కాంక్రీట్ కన్నా 5 టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అలా అన్ని కాంక్రీట్ కన్నా 5 టైమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయని మీ బోన్స్ తో మట్టుకు ఇంట్లో పెట్టకండి. నెంబర్ 18, పుట్టినప్పుడు ఒక బేబీలో దాదాపు 300 బోన్స్ ఉంటాయి, అదే మనం పెరిగే కొద్దీ ఆ బోన్స్ సంఖ్య 205 కి వస్తుంది. ఇక్కడ మన బోన్స్ మనకే ఉంటాయి మాత్రం ఏమో అయిపోవు, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకు చిన్నప్పుడు డివైడ్ ఉంటాయి, సో వాటిని కౌంట్ చేసి మనకు 300 బోన్స్ వస్తాయి. అదే పెరిగే కొద్దీ ఆ బోన్స్ అన్ని కూడా కలుస్తాయి, కలిసినప్పుడు మనకు అదంతా ఒక బోన్ గా మారుతుంది, కాబట్టి మనకు 206 కు వచ్చేస్తాయి. నెంబర్ 19, మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి, డోంట్ వరీ నేను చెప్పేస్తాను, మీకు టెన్షన్ అయితే పెట్టను. సో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏందో తెలుసా మీకు? అదేనండి మన ట్యాంక్. మన ట్యాంక్ మన బాడీలో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ మజిల్.
సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ నెంబర్ 20. సో ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో లాస్ట్ వరకు చూడండి. సో పుట్టిన ప్రతి బేబీ కూడా వారి యొక్క ఐ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం పెద్దయినాక అందరికి డిఫరెంట్ గా చూస్తుంటాము, బ్రౌన్ గానీ రెడ్ గానీ లేదంటే బ్లాక్ గానీ. సో పుట్టినప్పుడు మాత్రం అందరికి ఒకే కలర్ బ్లూ ఉంటుంది. సో ఇవి మనకు అల్ట్రావైలెట్ రేస్ అనేది మన కన్ను పడటం వల్ల ఆ కన్ను యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది, కొందరికి బ్లాక్ కొందరికి బ్రౌన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది, కానీ పుట్టినప్పుడు మాత్రం అందరికి బ్లూయే ఉంటుంది. సో ఓకే గైస్, ఇంకా ఈ వీడియోలో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. సో నేనైతే మిమ్మల్ని ప్రెజర్ అయితే చేయలేదు. సో యూట్యూబ్ వాళ్ళు పెట్టింది సబ్స్క్రైబ్ బటన్, మీకు ఇష్టం అయితే నేను చేయమని కానీ మేము చెప్తే మీరు చేయమనేది కాదు. సో మీరు ఇలాంటి వీడియో దయచేసి చూడాలనుకుంటే కానీ చేయండి. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.